సో అలానే జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా చేశారండి మీరు ఇంటర్వ్యూ? ఈ జనరేషన్ యాక్టర్స్ అందరినీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక 3-4 టైమ్స్ చేసింటారు. ఆయన కలవగానే నేను చెప్పిన ఫస్ట్ మాట అంటే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్పీచ్ అండి, చాలా ఇష్టం అండి మీరు మాట్లాడితే. నిజంగా నేను మాట్లాడితే చూడండి, తాతయ్య గారి నుంచి వాళ్ళ మహాన్ బౌడు ఆయన దగ్గర నుంచి వచ్చిందో ఏమో, కానీ నిజంగా ఆయన వాయిస్ డిక్షన్ అదిరిపోద్ది. యాజ్ ఎ వాయిస్ లవర్గా, వాయిస్ ప్రేమికుడిగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఎన్టీఆర్ గారు మాట్లాడుతుంటే మైక్ పట్టుకుని స్టెబిలిటీ, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ వదలాలి, అన్నీ తెలిసాయి. అంటే అసలు అంతలా మాట్లాడతాడు బై బర్త్. ఆయన పెద్ద స్పీచ్ ఇస్తాడు చూడండి, ఎక్కడ ఇచ్చినట్టుండదు ఆ పదాలు అల్లిక కానీ. ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్పీచెస్ అండి అని చెప్తే ఎవరికైనా బాబు నిజంగా సార్ మీ వాయిస్ కానీ అది అండి గాడ్ అలా అన్నారు. అప్పుడు ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారండి, ఒక 4-5 టైమ్స్ ఆయన హౌస్లో, ఆయన ఇంకా ఫామ్ హౌస్లో ఒకసారి ఎన్టీఆర్ గారిని ఆల్మోస్ట్. అనూష నువ్వు ఏం చెప్పారు కదా ఫస్ట్ ఇంటర్వ్యూ, వాళ్ళ పేరు చెప్తే అదే అఖిల్ ఒకళ్ళే మన ఆయన నాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పా, నెక్స్ట్ జనరేషన్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తానండి, అఖిల్ గారిని కూడా చేస్తాను. నా అక్కలు ఇప్పుడు చిన్నాడు ఆయన, ఇప్పుడు హీరో అయ్యారు కదా, ఇప్పుడు ఈ మధ్యలో తగిలితే డెఫినెట్గా ఆయనతో యాక్ట్ చేస్తారేమో మేబీ, చూడాలి. ఆయన కూడా చేస్తాను ఇంటర్వ్యూ నాగార్జున గారిని లాట్స్ ఆఫ్ టైమ్స్. ఆయనతో సరదా, ఎంత సరదా అంటే అంత సరదా. ఇంకా వెంకటేష్ గారు అంటే డిసిప్లిన్, నాకు చాలాసార్లు ఆయన పిలిచి ఆయన ఒక ఆయన వేరే అమ్మాయిలు ఎవరైనా లేకపోతే ఎవరన్నా భార్గవి వెళ్ళతే ఇంకొకళ్ళు సంబడి అప్పుడు ఉన్న యాంకర్స్ ఎవరైనా ప్రశాంతి అని ఇంకొకరు ఎవరైనా వెళ్తా ఉంటే అదో అతను బాగా చేస్తారు కదా, అంత కంఫర్ట్గా ఉంటుంది పిల్లలు నన్నే పిలిచేవాళ్ళు. ఆయన ఇంకా నాగార్జున గారిని చాలాసార్లు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఆల్మోస్ట్ ఇంకన్నీ అందరినీ మినిమం 3-5 ఇంటర్వ్యూస్ పైనే చేశారు ప్రతి ఒక్కరిది, హీరోయిన్స్ని కానీ ఆల్మోస్ట్ వాళ్ళందరినీ. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Rasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.